Hi friends, welcome to TFC Media Planet Leaf. మనిషి పుట్టి లక్షల సంవత్సరాలైనా నాగరికత పుట్టి కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ భూమిపై టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దాని ఫలితమే నేడు మనకి కనపడే ఆధునిక టెక్నాలజీ. ఈ ఆధునిక టెక్నాలజీ ఆధారంగా మనిషి ఎన్నో ప్రశ్నలకు, తన మూలాలకు, కొన్ని వింతలకు దారి వెతుకుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొన్నింటికి సమాధానం దొరికినా చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానాలు వెతుకుతూనే ఉన్నాడు. టెక్నాలజీ సహాయంతో ఎన్నో విషయాలు, ఇవి నిజం, ఇవి అబద్ధం అని చెప్పే నేటి ఆధునిక మనిషి ఆ అబద్ధాలకు సాక్ష్యాలు వెతకడంలో ఇంకా తడబడుతూనే ఉన్నాడు. ఆధారపూర్వకంగా ఉన్నదే సత్యం అని చెప్పే నేటి టెక్నాలజీ నేటి మన జీవనంలో చుట్టూ జరిగే కొన్ని విషయాలకు ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదనే చెప్పాలి. ఈ వీడియోలో నేటి సైన్స్కి అందని 5 ప్రశ్నల గురించి నేను చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 5, ఈ భూమి మీద మనుషులతో పాటు మరికొన్ని జీవరాశులకు కూడా కళలు అనేవి వస్తాయని నేటి సైన్స్ చెబుతుంది. అసలు కళలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న వేసినప్పుడు దానికి సైన్స్ చెప్పే సమాధానం ఏమిటంటే, మనం రోజు చూసే, చదివే, వినే విషయాలు పడుకున్న తరువాత కళల క్రింద వస్తాయని వీటిపై ఎన్నో థియరీలు కూడా ప్రవేశపెట్టారు. అయితే మనకి వచ్చే కళలలో కనబడే ప్రదేశాలు, వస్తువులు లేదా మనుషులను మనం ఎప్పుడూ చూసి ఉండం. అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి వచ్చే కళలు నిజ జీవితంలో జరుగుతాయి కూడా. ఇలాంటి వాటిపై సమాధానాలు అడిగినప్పుడు నేటి సైన్స్ కొన్ని ఉదాహరణలు చెప్పినా వాటికి పూర్తి ఆధారభరిత సమాధానాలు చెప్పలేకపోతోంది. 4, భూమి మీద ఉన్న జీవరాశిల ఈ సృష్టిలో వేరే గ్రహంపై జీవం ఉందా అనే ప్రశ్నకు కూడా నేటి సైన్స్ వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఈ అనంత విశ్వంలో కొన్ని లక్షల నక్షత్రాలు, కోటానుకోట్ల గ్రహాలు ఉన్నట్లు నేటి సైన్స్ చెబుతోంది. వాటిలో కొన్ని గ్రహాలు మన భూమిని పోలి ఉన్నట్లు కూడా గ్రహించగలిగారు. అయితే అక్కడ జీవం ఉందా అంటే తెలియదనే సమాధానం నేటి సైన్స్ సొంతం. మన దేశంతో పాటు చాలా దేశాల పురాణాలలో ఆకాశంలోంచి అత్యంత శక్తివంతమైన వారు మన భూమిపైకి వచ్చేవారని, వారిని దేవతలంటారని ఉంది. అయితే ఆ దేవతలు గ్రహాంతర వాసుల, పూర్వకాలంలో రెగ్యులర్గా మన భూమిపైకి వచ్చి వెళ్ళే ఆ దేవతలు నేడు ఎందుకు కనబడటం లేదు? పోనీ నేటి సైన్స్ దేవుడిని నమ్మదు కాబట్టి అలా ఆకాశం నుంచి వచ్చేవారిని గ్రహాంతర వాసులని అనుకుందాం. అంతటి మహావిశ్వంలో కొన్ని కోట్ల గ్రహాలలో జీవం ఉండే ఉంటుందని నేటి సైన్స్ చెబుతోంది. అయితే వాటి ఆధారాలు మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 3, బ్లాక్ హోల్. మన తెలుగులో దానినే కృష్ణ బిలం అంటారు. ఇది ఒక నక్షత్రం పేలుడు వల్ల ఉద్భవిస్తుందని, ఆ తరువాత అది దాని చుట్టూ ఉన్న సమస్త గ్రహాలను, ఉల్కలను, అటుగా వెళ్లే ప్రతి వస్తువుని, ఆఖరికి కాంతిని కూడా లాగేసుకుంటుందని మన సైన్స్ చెబుతోంది. అయితే అందులో ఏముంటుంది, దానిలో పడిన ప్రతి వస్తువు ఏమవుతుంది అని అడిగితే తెలియదనే చెప్పాలి. కొంతమంది వాదన ప్రకారం ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఒక డైమెన్షనల్ పోర్టల్ అని, అది రెండు లోకాలకు మధ్య ఉండే ఒక దారి అని చెబుతారు. ఈ థియరీ ఆధారంగా మన హాలీవుడ్లో ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా వచ్చాయి. ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారం ఇన్డెఫినెట్ స్మాల్ పార్టికల్స్గా మారేంతవరకు బ్లాక్ హోల్ పనిచేస్తుందని చెప్పాడు. అయితే పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి? మరో విశ్వానికి నాంది అవుతాయా లేదా? లాంటి అనేక ప్రశ్నలకు మన సైన్స్ వద్ద సమాధానం లేదు. 2, తరతరాలుగా సైన్స్ మెదడుని తొలుస్తున్న మరో విషయం మరణం. పురాణాల ప్రకారం జీవి మరణించిన తరువాత దాని ఆత్మ స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళుతుందని చెబుతున్నాయి. జీవి చనిపోవడానికి ఎన్నో కారణాలుండొచ్చు, కానీ
అప్పటి వరకు ఆ జీవి కదలికలకు కారణమైన జీవం ఏమవుతుంది, అది ఎక్కడికి వెళుతుంది అనేవి ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. నంబర్ వన్, ఈ భూమి మీద ఉన్న పెద్ద ప్రశ్న, నేటి సైన్స్కి ఇంకా అంతుబట్టని రహస్యం, అసలు ఈ భూమిపై జీవం ఎలా పుట్టింది? 1300 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఓ భారీ విస్ఫోటనం వల్ల ఈ విశ్వం ఏర్పడిందని సైన్స్ చెబుతుంటే ఆ విస్ఫోటనం ఎలా జరిగింది, అంతకుముందు ఈ విశ్వం ఎలా ఉండేది అనే వాటికి ఇంకా నేటి సైన్స్ సమాధానం చెప్పలేకపోతుంటే ఈ విశ్వంలోని మన భూమిపై జీవం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకు నేటికి సరైన సమాధానం సైన్స్ వద్ద లేదు. జీవం పుట్టుకపై నేటి సైన్స్ ఎన్నో సిద్ధాంతాలను చెప్పినా వాటన్నింటి ఆఖరిలో ఒక ప్రశ్నార్థకం మిగిలే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ నేడు అభివృద్ధి చెందిన అత్యాధునిక సైన్స్ పరిజ్ఞానాన్ని కూడా ముప్పు తిప్పలు పెడుతున్న 5 ప్రశ్నలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. I'm sad.